టాలీవుడ్లో బాహుబలి 2 వచ్చి అటు ఇటుగా 2 ఏళ్ళు అవుతోంది. సాహు కోసం ఆగస్ట్ 15 ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ తేదీని ఖచ్చితంగా నమ్మడానికి లేదు. యూనిట్ స్వయంగా ఏదైనా టీజరో లేదా పోస్టరో అధికారికంగా విడుదల చేసి ప్రకటిస్తే తప్ప అప్పుడు నిశ్చితంగా ఉండొచ్చు. మరోవైపు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తీస్తున్న సినిమా షూటింగ్ కూడా సాహుతో సమాంతరంగా తీస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటలీ తలపించేలా సుమారు 30 కోట్ల బడ్జెట్ తో 8 సెట్లు వేశారన్న మాట ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభాస్ కథల ఎంపికను గమనిస్తే ఓ అనుమానం రాకమందు. సాహోలో అధిక శాతం స్టోరీ దుబాయ్ తదితర దేశాల్లో సాగుతోంది. పాన్ ఇండియా మూవీ కాబట్టి దానికి తగ్గట్టే కళ్ళు చెదిరే యాక్షన్స్ ఎపిసోడ్స్ పొందుపరిచారు. మరోవైపు రాధాకృష్ణ తీస్తున్న సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీ ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సాగుతోంది. ఇక్కడ గమనిస్తే 2 సినిమాల అధిక పోర్షన్ విదేశాల్లోనే సాగుతుంది. ఇండియాకు లింక్ ఉండొచ్చు కానీ మెయిన్ పాయింట్ మాత్రం ఫారెనే. ఇవి సరే, కానీ ఇకపై కూడా ప్రభాస్ ఇలా ఇతర దేశాల బ్యాక్ డ్రాప్ లోని కథలు ఎంచుకుంటాడా లేక మన దేశం వైపు ఓ లుక్ వేస్తాడనే క్వశ్చన్ మార్క్ మొదలైంది. ప్రభాస్ కెరీర్ బెస్ట్ గా చెప్పుకునే వర్షం, ఛత్రపతి, ఈశ్వర్, మిర్చి, బాహుబలి 2 భాగాలు అన్ని కూడా ఇండియా బ్యాక్ డ్రాప్ లోనే రూపొందించినవే. కథకు ఎక్కడా ఫారిన్ కంట్రీస్ తో లింక్ ఉండదు. అలాంటి వాటిలో మరోసారి తమ హీరోని చూడాలని ఫ్యాన్స్ కోరిక. ఇక్కడేమో ప్రభాస్ ని దర్శకులు ఇటలీ దుబాయ్ అంటూ తిప్పుతున్నారు. వీటి తర్వాత చేసేదైనా మన నేల మీద ఉంటుందేమో, వేచి చూడాలి అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి